సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం 35 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న మారేడుమిల్లి పోలీసులు మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మారేడుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ అద్దంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీలేరు నుండి గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తరలిస్తుండగా పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు కొత్త కాలనీ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో 2 ద్విచక్ర వాహనాల్లో 6 వ్యక్తులు వస్తుండగా వారిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ ఉండి 2 వ్యక్తులు పారిపోగా 4 వ్యక్తులను పట్టుకున్నామని వారి వద్ద నుండి 35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి తరలిస్తున్న వారిలో విజయవాడకు చెందిన శంఖభక్తుల సురేష్, పరిమికాయల బ్రహ్మేంద్ర, కొంతమనుల నాగకళ్యాణ్, నాదట్ల సౌదరి అనే 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని, వీరిలో విజయవాడకు చెందిన సురేష్, సీలేరుకు చెందిన సంజు, 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు సిఐ అద్దంకి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాము, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్న వెహికల్ చెక్కింగ్లో అనుమానం మీద రెండు బైక్స్ మీద 4 కుర్రలను నరికాము. వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి 35 కేజీలు గంజా ఉంది. వీళ్ళని ఆపడం కోసం ఎస్ఐ అండ్ స్టాఫ్ చాలా టాక్టికల్గా వ్యవహరించడం వల్ల వీళ్ళు దొరికారు. యంగ్స్టర్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్తారు వీళ్ళు. అయినా సరే చాలా టాక్టికల్నెస్ తోటి మా వాళ్ళు ఆపారు. ఈ విధంగా ఎస్ఐని మేము స్టాఫ్ని అభినందిస్తున్నాం. దాంతోపాటు మేము గత మూడు నెలల్లో మేము పెట్టిన కేసులు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు 20 కేసులు దాకా ఉన్నాయి. అయినా సరే రోడింగ్లో వస్తూనే ఉంది, మేము కట్టడి చేస్తాం. దీని గురించి ఎంత సమయమైనా పడతాం. థ్యాంక్ యూ.